करोना थर्ड वेव ను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని తెలంగాణ ప్రజా ఆరోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 130 దేశాలకు ఒమిక్రాన్ వ్యాపించిందని మన దేశంలోనూ కేసులు పెరుగుతూ ఉన్నాయని చెప్పారు. తెలంగాణలోనూ గత 2-3 రోజులుగా ఎక్కువయ్యాయి అన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో డిహెచ్ మాట్లాడారు. ఇది కూడా స్వల్పమైన పరిస్థితులు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా గత 2-3 రోజుల నుంచి మనం చూస్తున్నాం. సో దీని బట్టి మన దేశం మన రాష్ట్రం కూడా ప్రపంచంలో ఇతర దేశాల్లో ఏదైతే పరిణామాలు పరిణామ క్రమాలు జరుగుతున్నాయో వాటికి అనుగుణంగా ఇక్కడ కూడా రాబోయే రోజుల్లో కేసుల సంఖ్యలో మరింత పెరుగుదల మనం చూడబోతూ ఉన్నాం. ఎస్పెషల్లీ వచ్చే 2-4 వారాలు మనకి చాలా కీలకమైనవి మన దేశానికి కానివ్వండి మన రాష్ట్రానికి కానివ్వండి. ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందే గుణం ఉంది. మనం ఇంతకుముందు అనుకున్నాం ఇంతకుముందు డెల్టా కంటే కూడా ఇది 6 రెట్లు వేగంగా విస్తరిస్తుందని చెప్పేసి కొన్ని పరిశోధనల ప్రకారం ఇది 30 రెట్లు వేగంగా కూడా విస్తరిస్తుందని చెప్పి చెప్పడం మనం చూస్తున్నాం. అందుకనే ఎందుకంటే మనం అమెరికానే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం 1-2 లక్షల ఉన్న కేసులు ఈ రోజు ఒకే రోజు 5 లక్షల పైగా కేసులు రిపోర్ట్ అవడం మనం చూస్తున్నాం. అలాగనే సౌత్ ఆఫ్రికాలో అలాంటి పరిస్థితులే చూసాం. ఎస్పెషల్లీ యూకే అండ్ ఇతర యూరోపియన్ దేశాల్లో కూడా మనం అలాంటి పరిస్థితులే చూస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ థర్డ్ వేవ్ దీన్ని మనం 3వ వేవ్కి ప్రారంభానికి సూచిక అని చెప్పుకోవచ్చు. ఇది ఆరంభానికి ఒక సూచిక అని చెప్పుకోవచ్చు. సో ఈ కేసులు పెరుగుదల జరుగుతూ ఉంటుంది. మనం దీనికి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం లాస్ట్ టైం 2 వేవుల్లో నుంచి నేర్చుకున్న పాఠాలతోని ఈ థర్డ్ వేవ్ని అరికట్టడం కోసం దానికి సంబంధించిన ఏదైతే చర్యలు చేపట్టాలో ఈ ప్రిపేర్నెస్ ఏదైతే ఉందో అండ్ ఇది 2 రకాల ప్రిపేర్నెస్. ఒకటి మన ప్రజలు ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ నుంచి వాళ్ళు ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలు తీసుకుంటూ కాపాడుతున్నారు. అలాగనే ప్రభుత్వం పరంగా వైద్య ఆరోగ్య శాఖ పరంగా ఏదైతే చర్యలు చేపట్టాలో అది టెస్టింగ్ పరంగా కానివ్వండి సర్వేలెన్స్ పరంగా కానివ్వండి ట్రీట్మెంట్ పరంగా కానివ్వండి హాస్పిటల్ బెడ్స్ పరంగా కానివ్వండి అన్ని విధాలుగా మనం సంసిద్ధమై ఉన్నాం ఈరోజు. సో ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేనప్పటికీ బట్ అప్రమత్తతో మరింత జాగ్రత్తతో వచ్చే 2-4 వారాలు మనం ఉండాల్సిన అవసరం ఉంది. అండ్ ఇది కూడా ఏదైతే థర్డ్ వేవ్ వస్తుందని మనం అనుకుంటున్నామో ఆ థర్డ్ వేవ్ ఏదైతే ఆరంభమైందని మనం చెప్పుకుంటున్నామో ఇది కేవలం కొద్ది కాలం మాత్రమే మనం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. అతి కొద్ది రోజులు లేదా అతి కొద్ది వారాల్లోనే హైయెస్ట్ స్పైక్ చూడబోతున్నాం. ఇంతకుముందు ఎప్పుడూ చూడనంత స్పైక్. ఎందుకంటే మన ఇండియా ఆల్మోస్ట్ ఒక సింగిల్ డేలో 5 లక్షల కేసులు రిపోర్ట్ అవడం మనం చూసాం. మన తెలంగాణ రాష్ట్రం 10,000 కేసులు పైగా ఒకే రోజు రిపోర్ట్ అవడం చూసాం. మనం రాబోయే రోజుల్లో ఇది 5 రెట్లు లేతే మరింత కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అలా అని చెప్పి దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం వ్యాధి పట్ల పూర్తి అవగాహన పెంచుకున్నాం. ప్రజల్లో కూడా చాలా జాగ్రత్తగా పెరిగింది జాగ్రత్తలు పెరిగాయి. అండ్ ముఖ్యంగా ఎస్పెషల్లీ ఈ కొత్త కోవిడ్ వేరియంట్ ఏదైతే ఉందో దీంట్లో మనం లక్షణాలు ఏదైతే వ్యాధి లక్షణాలు ఉంటాయో వ్యాధి లక్షణాలు సుమారు 90% మందిలో వ్యాధి లక్షణాలు కనిపించట్లేదు ఇప్పటి వరకు మనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేపర్స్ ప్రకారం. సో 90% మందిలో ఎవరైతే వ్యాధి లక్షణాలు లేవో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు భయపడాల్సిన అవసరం లేదు. బట్ ఎవరైతే 10% మంది వ్యాధి లక్షణాలు ఉంటాయో వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకేసారి కేసులు ఎక్స్పోనెన్షియల్గా పెరిగినప్పుడు ఈ 10% నెంబర్ కూడా లక్షల్లో ఉంటుంది. సో అప్పుడు మనం జాగ్రత్తలు తీసుకోవాలి. సో దీనికి సంబంధించి ముఖ్యంగా మనం చేయాల్సిన పని ఈరోజు ఏంటంటే ఈ వ్యాధి లక్షణాలు ఆరు వ్యాధి ఇవి కనిపించినప్పుడు ఇమీడియట్గా మనం పరీక్షలు చేయించుకోవటం. పరీక్షలు చేయించుకున్న తర్వాత మనకి మనం ఐసోలేషన్ చేసుకోవటం. మీరు ఆల్రెడీ చూశారు వివిధ దేశాలు ఇప్పుడు ఇంతకుముందున్న గైడ్లైన్స్ని కూడా రివైజ్ చేస్తున్నాయి. ఈరోజు CDC అమెరికా ఏదైతే ఉందో ఈ ఐసోలేషన్ని 5 రోజులకు తగ్గించడం జరిగింది. ఇంతకుముందు 10 డేస్ ఉండేది, నౌ దే రెడ్యూస్ టు 5 డేస్. ఆ తర్వాత నెక్స్ట్ 5 డేస్ మాస్క్ పెట్టుకొని మిగిలిన పనులు చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. అలానే ఈరోజు ఏదైతే సౌత్ ఆఫ్రికాలో ఈ కొత్త వేరియంట్ స్టార్ట్ అయిందో అక్కడ మొత్తం టెస్టింగ్ కానివ్వండి సర్వేలెన్స్ కానివ్వండి కంప్లీట్గా నిలిపివేయడం జరిగింది. ఎందుకంటే అంతా కూడా లక్షణాలు లేని వాళ్ళే ఉన్నారు. అంటే ఒక లక్షణాలు లేని వ్యక్తిని మనం ఇది వ్యాధి ఉంది అని ముద్రేసేసి అతనికి ఏమీ చేయాల్సిన అవసరం లేనప్పుడు ఆ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ ముఖ్యంగా మనకి ఈరోజు మన దేశంలో మన రాష్ట్రంలో ఈ కొత్త వేరియంట్ని ఎదుర్కోవడానికి కోవిడ్ని ఎదుర్కోవడానికి ఈ 3వ వేవ్ని ఎదుర్కోవడానికి మన చేతిలో ఇంతకుముందు లేని బలమైన ఆయుధాలు ఉన్నాయి. ఇప్పుడు అది మొట్టమొదటిది ఇప్పుడు వ్యాక్సిన్. ఈ వ్యాక్సినేషన్ తెలంగాణ రాష్ట్రంలో మీకు తెలుసు ఆల్రెడీ ఫస్ట్ డోస్ సంబంధించి 100% పైగా మనం మన టార్గెట్ని అచీవ్ చేసుకోగలిగాం. సెకండ్ డోస్ కూడా 67% అచీవ్ చేసుకోగలిగాం. అలానే వచ్చే ఫస్ట్ వీక్లో వచ్చేసేసి మనం 12 సంవత్సరాల పైన పిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వడం స్టార్ట్ చేసుకోబోతున్నాం.
అలాగనే ఎవరైతే 60 సంవత్సరాల పైబడిన వృద్ధులు మిగిలిన గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకు కూడా ఒక ప్రికాషన్ డోస్ కింద కూడా వ్యాక్సిన్ ఇవ్వబోతున్నాం సో ఈ విధంగా మనకి సరిపడా వ్యాక్సిన్ నిల్వలు ఉన్నాయి ఇప్పటివరకు దయచేసి ఎవరు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా కూడా మేము అక్కడక్కడ వింటున్నాం వ్యాక్సిన్ ఇంకా తీసుకోలేదు ఫస్ట్ డోసు లేదా కొంతమంది ఫస్ట్ డోస్ తీసుకొని సెకండ్ డోస్ తీసుకోలేదు వీళ్ళందరూ కూడా దయచేసి మీరు ఇమిడియట్ గా వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఈ కొత్తగా వచ్చే ఏదైతే ముప్పు ఉందో ఈ ముప్పు నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది దయచేసి మీరు ఆ మందులు వాడండి ఇంట్లోనే మీరు పూర్తిగా ట్రీట్మెంట్ తీసుకొని నయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే 0.5% ఆర్ 1% హాస్పిటల్స్ ఉందో వాళ్ళు మీరు మా ప్రభుత్వ హాస్పిటల్స్ కి రండి ట్రీట్మెంట్ తీసుకోండి బట్ ఇలాంటి పరిస్థితులు మీరు ఎవరు కూడా తెచ్చుకోవద్దని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఆల్రెడీ మన తెలంగాణ రాష్ట్రంలో పాజిటివిటీ తీసుకుంటే కూడా కొంచెం గత 2 రోజుల నుంచి ఆల్మోస్ట్ 0.6% నుంచి పెరగడం చూస్తున్నాం కొన్ని జిల్లాల్లో ఎస్పెషల్లీ జిహెచ్ఎంసి లో కొన్ని ప్రాంతాల్లో కేసుల సంఖ్యలో పెరుగుదల చూస్తున్నాం అంటే దయచేసి ప్రజలు ఇది ఒమిక్రాన్ కేసుల డెల్టా కేసుల అనే చూడకండి ఎందుకంటే ముఖ్యంగా దీన్ని మీరు కోవిడ్ లాగానే చూడండి ఈ లక్షణాలు కనిపించినప్పుడు అండ్ మళ్ళీ వెళ్ళేసేసి ఇది నాకు డెల్టా వేరియంట్ సోకిందా ఒమిక్రాన్ వేరియంట్ సోకిందా అనేది మీరు దయచేసి పరీక్షలు చేయించుకొని మీ డబ్బులు వృధా చేసుకోవద్దు అండ్ రెండోది వచ్చేసేసి ఎందుకు మేము చెప్తున్నామంటే ఈ డయాగ్నోస్టిక్స్ టూల్స్లో కానివ్వండి అంటే మీకు టెస్టులు చేసే విధానంలో కానివ్వండి ఎలాంటి వేరియంట్ అయినా సరే అలాగనే మీకు ఇచ్చే ట్రీట్మెంట్ పరంగా కానివ్వండి ఎలాంటి మార్పులు లేవు అండ్ ఇంతకుముందు కంటే కూడా ఇప్పుడు మనకి అత్యంత ఎఫెక్టివ్ మెడిసిన్స్ కూడా ఈరోజు మన అందుబాటులో ఉన్నాయి అలాగనే ఏదైతే పబ్లిక్ హెల్త్ రెస్పాన్స్ ఉందో ప్రివెంటివ్ మెజర్స్ ఉన్నాయో ఆ ప్రివెంటివ్ మెజర్స్లో కూడా ఎలాంటి మార్పు లేదు మీరు ఏ వేరియంట్ అయినా సరే మాస్క్ పెట్టుకోవాలి ఏ వేరియంట్ అయినా భౌతిక దూరం పాటించాలి ఏ వేరియంట్ అయినా కానీ చేతులు శుభ్రం చేసుకోవాలి అన్ని వేరియంట్స్ కూడా ఇవే మనకి నాన్ ఫార్మకలాజికల్ ఇంటర్వెన్షన్స్ అండ్ మిగిలిన సంబంధించి ట్రీట్మెంట్ పరంగా డెఫినెట్గా గత 2 సంవత్సరాల్లో చాలా కొత్త మెడిసిన్స్ రావడం జరిగింది రావడం చూస్తూ ఉన్నాం అండ్ కొత్త వ్యాక్సిన్స్ మనకి అందుబాటులో ఉన్నాయి వచ్చే కొద్ది రోజుల్లో నాసల్ వ్యాక్సిన్ కూడా మన భారత బయటకు జరగ అందుబాటులో రాబోతుంది అలాగనే మొన్లు ప్రివార్ మన మెడిసిన్ కూడా ఈరోజు మనకి అందుబాటులో ఉంది సో చాలా ఎఫెక్టివ్ మెడిసిన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మన అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్లో ఈరోజు అందుబాటులో పెట్టడం జరిగింది అండ్ ఆక్సిజన్ పరంగా కానివ్వండి అండ్ ఎస్పెషల్లీ దీంట్లో వ్యాధి గ్రానా బీటానా గామానా ఇవన్నీ వదిలేపెట్టేసేయండి మనం పెట్టుకున్న పేర్లు మనకున్న వ్యాధి ఏంటి కోవిడ్ ఈ కోవిడ్ వ్యాధిని ఎలా ఎదుర్కొందాం అనేది మనం చూద్దాం కానీ ఎందుకంటే మీరు ఒమిక్రాన్ అని చెప్తారు నేను ఒమిక్రాన్ ఈ కేసులు ఉన్నాయంట ఈ ఒమిక్రాన్ ట్రీట్మెంట్లో ఏమైనా మార్పు ఉందా మీకు టెస్టులు చేసే విధానంలో ఏమైనా మార్పు ఉందా లేదు పబ్లిక్ హెల్త్ రెస్పాన్స్లో ఏమైనా మార్పు ఉందా ఎలాంటి మార్పు లేదు ఈరోజు ఒమిక్రాన్ ఉంది రేపు పొద్దున ఇంకో కొత్త వేరియంట్ వస్తుంది లేదా అసలు మొత్తం కంప్లీట్గా పోవచ్చు దాని గురించి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అమ్మా గత 2 సంవత్సరాల నుంచి కూడా మనల్ని మనం కట్టేసుకున్నాం చాలా వరకు చాలా సందర్భాల్లో దయచేసి అలాంటి పరిస్థితులు లేవు ఇది మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పాల్సిన సమయం తప్పితే పూర్తిగా మనని మనం లాక్ చేసుకొని మనం పెట్టుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు ఎందుకు ఒకటి మనం ఆల్రెడీ 2 సంవత్సరాల నుంచి దీన్ని ఎలా ఎదుర్కోవాలో మనకు తెలిసింది మన శత్రువుని మనం ఎలా ఎదుర్కోవాలో మనకి పూర్తిగా తెలిసినప్పుడు మనం అనుభవం వచ్చినప్పుడు మనం ఎదుర్కొంటాం మనం ఎందుకు దాక్కుంటాం పోయేసేసి ఒకటి రెండవది వచ్చేసేసి మన లైవ్లీహుడ్స్ ఈరోజు కోట్లాది మంది దేశంలో రెక్కాడితే కానీ డొక్క నిండని పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ గురించి మనం ఆలోచించాలి అండ్ 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు వైద్య ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మేము నేర్చుకున్నాం ఇలాంటి వైరస్ని ఎలా ఎదుర్కోవాలో ఇలాంటి వేరియంట్స్ని మరింత సమర్థంగా ఎలా ఎదుర్కోవాలో మేము ప్రజలకు చెప్పేది ఏంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఇవి చిన్న జాగ్రత్తలు రేపు పొద్దున ఇది తెచ్చుకొని ఇబ్బందులు పడి హాస్పిటల్ పోయి లేదా ఇంట్లో 5 రోజులు 10 రోజులు ఉండి పనికి పోకుండా ఇబ్బందులు పెట్టుకునే కంటే మీరు మాస్క్ పెట్టుకోండి అన్ని పనులు చేసుకోండి కొంచెం భౌతిక దూరం పాటించండి చేతులను తరచూ శుభ్రం చేసుకోండి ఎక్కడమ్మా పబ్లిక్ పార్టీల్లో అందుకనే కదా 2 డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళని ఈరోజు ఎలా చేస్తున్నాం పబ్లిక్ పార్టీల్లో శుభ్రంగా వెళ్ళొచ్చు నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దేశంలోనే సామాజిక వ్యాప్తి స్టార్ట్ అయింది దేశంలో స్టార్ట్ అయింది అంటే అన్ని రాష్ట్రాల్లో కూడా ఎంతో కొంత స్టార్ట్ అవుద్ది మన రాష్ట్రంలో కూడా ఎంతో కొంత సామాజిక వ్యాప్తి ప్రారంభమైంది అది మనం సెకండ్ వేవ్ లో కూడా చెప్పుకున్నాం
అండ్ ఇంకోటి కూడా చెప్పుకున్నాం గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని. గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందని పెద్ద ఇచ్చేశారు. మనం గాలి ద్వారా డెఫినెట్ గా తుంపర్లు మనం ఎంతో కొంత దూరం ప్రయాణిస్తాయి, అది గాలిలోనే ప్రయాణిస్తాయి. అందుకనే మనం మీరు ఇంట్లో మాస్క్ అనేది దయచేసి మీరు ఇంట్లో బయట ఎక్కడ ఉన్నా సరే మాస్క్ పెట్టుకోండి. రెండు, ఇంట్లో ఉన్నప్పుడు క్లోజ్ సెట్టింగ్స్ లో ఉన్నప్పుడు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది, ఎక్కువ మంది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ విండోలు కిటికీలు అన్ని బార్ల తెరిచి పెట్టుకోండి, వెంటిలేషన్కి అవకాశం ఇవ్వండి ముఖ్యంగా. సో ఇట్స్ బెటర్ నాట్ టు టాక్ అబౌట్ ద ఇండివిజువల్స్, దట్స్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇప్పటి వరకు వచ్చిన 62 కేసుల్లో కూడా మా దగ్గర ఉన్న వాళ్ళందరికీ ఎలాంటి లక్షణాలు లేవు, ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవు, మనకి మనం అనవసరంగా పరీక్షలు చేసి వాళ్ళకి ముద్రేసాం. ఇనిషియల్ స్టేజెస్లో ఎస్ కంటైన్మెంట్ కింద ఫర్దర్గా స్ప్రెడ్ కావద్దన్నది కంట్రోల్లో పెట్టడానికి చేస్తాం. ఇప్పుడు అయిపోయింది, దట్ స్టేజ్ ఈజ్ ఓవర్. ఇట్ ఈస్ ఎంటర్డ్ ఇన్ ద కంట్రీ, ఇట్ ఈస్ ఎంటర్డ్ ఇన్ టు ద కమ్యూనిటీ. ఎవ్రీబడి ఈజ్ వల్నరబుల్ నౌ, ప్రతి ఒక్క వ్యక్తి వల్నరబుల్. కాబట్టి దయచేసి మిమ్మల్ని మీరు కాపాడుకోండి, ప్రభుత్వం కూడా మిమ్మల్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తుంది. చెప్పండి బాలుగారు. ఒక్క నిమిషం అమ్మ, బాలుగారు సీనియర్ రిపోర్టర్.